ఈ రోజున మనం చౌహాన్ క్యూ పద్ధతిలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇంగ్రీడియన్స్ తోటి మనం ఒక వస్తువును తయారు చేస్తున్నాము. అది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క రెండు విధాలుగా తయారు చేస్తున్నాము. ఒకటి బియర్లో కలుపుతున్నాము, రెండవది కాటి కల్లుతో కలుపుతున్నాము. ఈ రెండు రకాలని రెండు రకాల బాటిల్స్లో కలిపి మనం తయారు చేయబోతున్నాము. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే న్యూట్రియన్స్, పోషకాలు. వీటిల్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు అన్నీ కూడాను క్లారిటీగా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది 150 గ్రాములు తీసుకున్నాను నేను. ఈ 150 గ్రాములకు గాను మనము ఇందులో ముందుగా మనం ఈ 150 గ్రాములు తీసుకున్నాము. ఈ 150 గ్రాములకు గాను మనం ఇందులో బియర్ కలుపుతాము. బియర్ కలిపినప్పుడు ఈ బియర్ అనేది ఎంత దూరం వస్తుంది, ఎట్లా వస్తుంది, దీన్ని నేను ఈ బీర్ కలుపుతున్నాను. చూడండి, పొంగు రాకుండానే కలుపుతాను. పొంగు వస్తుంది, బాగా పొంగు వస్తుంది. ఇందులో ఉన్న మనం పోసిన ఇవన్నీ కూడాను మనకి 150 గ్రాములు వేసాం కదా, ఈ 150 గ్రాములు కూడాను కలిసిపోవాలి. ఇందులో పోస్తే పొంగు వచ్చేసింది, కానీ దీన్ని మనం కలుపుకోవాలి. దీనికి సంబంధించి మనం ఒక వేప కర్రని మనం ఉపయోగించుకోవాలి. దీనికి దానికే ఒక కర్ర ఉండాలి, ఒక కర్రను ఉపయోగించుకోవాలి. మనం ఒక వేప కర్రను ఉపయోగించుకుందాము. కలిపి ముందు పక్కన పెడదాము, తర్వాత దీని గురించి క్లారిటీగా చెప్తాను నేను మీకు. ఇది కలిపాము, బియర్ తోటి కలిపేసాము. ఇది ఇదంతా నురుగుపోద్ది. తర్వాత ఇంకొకటి ఇదిగో ఇందులో తీసుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇందులో ఇదే దాల్చిన చెక్కని ఇందులో కూడా తీసుకుంటాం, 150 గ్రాములు. కాకపోతే డబ్బాలు కొద్దిగా ఇరుకనిపిస్తున్నాయి, ఏమీ కాదు, ఇరుకైనా సరే ఏమి కాదు. ఇవి పుల్లలు పుల్లలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడాను తరిగిపోతాయి. ఉంది, ఇవేం ఉండవు. ఇది కొత్త డబ్బాలే, కానీ సైజు చాలలేదు. ఇదండి పోస్తాను. ఇందులో ఈ కళ్ళు పోస్తున్నాను, ఇది తాటి కళ్ళు. ఇప్పుడు అది బీర్ పోస్తాం కండి, నురుగు వచ్చింది, కానీ తాటి కళ్ళు నురుగు రాదు. చూడండి, కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయి, ఎట్లా పడుతున్నాయో చూడండి. మొత్తం పోస్తాను, మునిగింది. చూడండి, మొత్తం పోసేసరికి మునిగింది, కానీ ఇది మునగలేదండి. కింద ఇక్కడి నుంచి ఇదంతా కళ్ళుండిపోయింది, ఇదంతా కూడా పైకి వచ్చేసింది. అందువల్ల ఇది తేలింది కళ్ళులో, ఇక్కడికి వచ్చేసరికి బీరులో తేలలేదండి. బీరులో తేల, బీరులోనే కలిసి ఉంది. ఇది దాల్చిన చెక్క బీరులో కలిసి ఉంది, ఇది కలవలేదు. బీరు కిందనుంది, కళ్ళు కిందనుంది, దాల్చిన చెక్క పైకి వచ్చేసింది. బీరులోనూ ఇది కలిసిపోయింది. ఈ విధంగా ఇది 15 రోజులు రోజు మార్చి రోజు ఉదయము సాయంకాలము కర్ర పుల్లతో దీన్ని కలదిప్పుకుంటూ ఉండాలి. దీన్ని కూడా ఉదయము సాయంకాలము కలదిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ రెండు కూడాను
మనం వేస్టిక ఇంపోజర్ ఎట్లా తయారు చేసుకుంటే కలుపుకుంటున్నామో అదే విధంగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనకి 15 నుంచి 25 15 నుంచి 25 రోజులు టాప్ అయితే నెల రోజులకి మంచి ద్రావణం తయారవుతుంది. కానీ ఇందులో మనం పోసింది బీర్ ఒక 150 గ్రాములు మునిగిన దాక పోసాము. కానీ ఇప్పుడు దీన్ని కొంత మునక్కపోతే కర్ర పెట్టి తిప్పుకోవాలి. దీని కర్ర దీనికే ఉండాలి, వేరే కర్ర ఉండకూడదు. ఒకవేళ ఇది గనక ఇందులోదంతా కూడా ఇంకిపోతే ఈ బీర్ను మొత్తం కూడా ఇది ఓన్లీ 5 నుంచి 10 డేస్ లోపు మొత్తం తాగేస్తుంది. ఈ చెక్క తాగి కొంతనే వదిలేస్తుంది. వదిలినప్పుడు మళ్ళా నీకు చేత అయితే బీర్ తెచ్చి పోసుకోవచ్చు. ఇందులో ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అనుకుంటే కళ్ళు తెచ్చి పోసుకోవచ్చు. పోసుకొని మళ్ళీ ఇంకొక కొంచెం 1 లీటర్ తెచ్చి దీంట్లో 6 లీటర్ దీంట్లో 6 లీటర్ పోసుకున్నా కూడా కళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ మిగిలిన వాటర్ని ఇందులో తయారైన వాటర్ని మనం తీసుకొని ఒక చీసాలో స్టాక్ ఉంచుకొని 1 లీటర్ నీళ్ళకి 1 ఎంఎల్ఏ చొప్పున 1 ఎంఎల్ఏ నుంచి 2 నుంచి 3 1 2 3 స్టప్ను బట్టి మొక్క ఏజ్ని బట్టి మనం 40 రోజులని దాటిన 50 రోజులు దాటిన మొక్కకైతే 3 ఎంఎల్ఏ వాడుకోవాలి. ఆ విధంగా చిన్న మొక్క కాడి నుంచి కూడాను ఆ విధంగా మనం వాడుకొని దీన్ని ఉపయోగించుకుంటే ఇది స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అందిస్తుంది. మైక్రో న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ ఎక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఓహెచ్ఎన్ ద్రావణం అంటే ఏంటి? ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ అంటారు. ఇది ఓహెచ్ఈ ద్రావణం అనేది ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ అంటారు. ఓహెచ్ఎన్ అంటే ఈ రకంగా హెర్బల్తో తయారు చేయబడిన దాన్ని ఓహెచ్ఎన్ ద్రావణము అంటారు. కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను తమ తమ ఇళ్లలోనే కూర్చొని ఈ ఎండాకాల సమయంలో కూర్చుంటే మీరు వ్యవసాయం చేసుకునే టైంకి ఈ డబ్బాకి తయారు చేసుకుంటే చాలా లిక్విడ్ తయారవుద్ది, చాలా రోజులకు వస్తుంది. దీన్ని మనం తయారు చేసుకొని శుభ్రంగా మనము వాడుకుంటే మొక్కకు కావలసిన బయోలాజికల్ న్యూట్రియన్స్ ఏ ఉన్నా సరే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఏవైనా సరే మొక్కకు పుష్కలంగా అందుతాయి. కనుక ప్రతి రైతు సోదరుడు కూడా ఇలా వాడుకుంటారని కోరుకుంటున్నాను. ఇంతే సంగతి. కనుక ఇందులో నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి రైతు సోదరుడు కూడా తయారు చేసుకోండి, దయచేసి తయారు చేసుకోండి. నా వీడియోలు చూస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు. నాకు సబ్స్క్రైబ్ నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి ప్రతి రైతు సోదరుడికి రుణపడి ఉంటాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. అన్నదాత సుఖీ భవ, రైతే దేవోభవ. ఇంకొక విషయం, ఇవి తయారు చేసుకున్నాం కదా, ఈ తయారు చేసుకున్న తర్వాత ఈ కప్పులు పెట్టకూడదు, ఇవి పెట్టకూడదు. వీటిని పెట్టకుండా దీని మీద మనం ఈ క్లాత్ వేస్తున్నాం. క్లాత్ వేస్తే ఏంటంటే ఇది తయారయ్యేటప్పుడు గాలి పుష్కలంగా సాగు, గాలి వెళ్ళిద్ది లోపలికి. ఈ గాలి వెళ్ళడం కోసమే వీటిని వేస్తున్నాం మనం. చూడండి, నేను వీటిని వేస్తున్నాను చిన్న చిన్న డబ్బాలు కాబట్టి నేను వీటిని చిన్న చిన్న డబ్బాల్లాగే చేస్తున్నాను. బస్ ఇదండి, చూడండి ఇట్లా మూత పెట్టుకోండి. ఇది తయారైద్ది, తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. దీని మీద మనం డేట్ రాసుకోవాలి. ఈరోజు డేట్ రాసుకోవాలి, అక్కడ మార్కర్ ఉంది. ఈ డేట్ రాసుకొని దీని మీద ఈ గుడ్డ మీద ఇక్కడ డేట్ రాసుకొని దీన్ని మనం ఇందులో ఉంచు ఇట్లా తయారు చేసుకొని ఇట్లా పెట్టుకుంటే ప్రతిరోజు ఈ మూత తీసుకొని కలదిప్పుకోవాలి. మార్కర్ పైన ఉంది కాబట్టి దీని మీద డేట్ రాసుకొని ఇవాళ డేట్ అంతా ఇంకోటి ఉంటుంది చూడండి నల్ల పెన్ను
5 22 OHN by B अंटे B OHN by B इदिगो चोड़ने अट्ला रासा ओके ना सरे इदोच्चेसी N by ఇది కల్లుతో తయారు చేసింది K L కల్లు K L దీనికి దానికే పేరు ఉండిపోవాలి ఇది కల్లుతో తయారు చేసింది ఇది బీర్తో తయారు చేసింది ఈ విధంగా రాసుకొని డేట్ వేసుకొని ప్రతి రోజు మూత తీసుకొని అబ్జర్వేషన్ చేసుకుంటా వేప కర్రతో గాని లేకపోతే మామిడి కర్రతో గాని పరిశుభ్రమైనటువంటి కర్రతోటి మన చేతుల్లో తడి లేకుండా తయార్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవచ్చు దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఉన్న దాల్చిన చెక్క ఉందిగాండి ఆ చెక్క వేస్ట్ పోదు మళ్ళీ లీటర్ లీటర్ కాడికి పోసుకొని మళ్ళీ దాన్ని తయారు చేసుకోవచ్చు ఎన్నాళ్ళు ఉన్నా కూడా అది ఫిల్టర్ లో అది పని చేస్తానే ఉంటది హెర్బల్ అనేది ఇది ఈ విధంగా కలుపుతా ఉంటే దాని ఫర్మెంటేషన్ లో ఇంకా దాల్చిన చెక్క అనేది ఇంకా సుగంధ ద్రవ్యాలను విరదల్లుతా ఉంటది ఇంకా ఎక్కువ దాంట్లో స్టామినా పెరుగుతుంటది దానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట కనుక ప్రతి రైతు సోదరుడు కూడా సొంతంగా ఇదంతండి 150 గ్రాములు తీసుకుంటే 90 రూపాయలు 100 గ్రాములు 60 రూపాయలు 50 గ్రాములు 30 రూపాయలు 90 రూపాయలు పడిందండి వీరు ఎంతండి 200 రూపాయలు కానీ మద్యపాన నిషేధం మద్యం తాగకూడదు మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి అది తాగకూడదు అని అంటారు కానీ మనం వాడుతున్నది వ్యవసాయం మీద దాన్ని ఇందులో ఫర్మెంటేషన్ చేసేసరికి అందులో హానికరమైనటువంటి మద్యపానం ఉన్నది కాదు అది మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ గా ఉపయోగపడుతుంది మనిషికైతే హానికరము మొక్కకైతే న్యూట్రియన్స్ కాబట్టి దాన్ని మనం ఇందులో వాడుకోవచ్చు ఇది కృత్రిమ పదార్థం ఇది మనం సొంతంగా తయారు చేసింది కానీ ఇది కలిపినందువల్ల దీనికన్నా కూడాను ఇది కలుపుకోవడము కల్లు ఈ కల్లు కలుపుకోవడం అనేది చాలా నాణ్యమైనటువంటిది ఈ కల్లు కలపడం అనేది ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ఒక చెట్టు నుంచి తీసినటువంటి ద్రవ పదార్థం ఇది మంచి ఆరోగ్యకరమైనది కూడా ఈ కల్లుని ఇందులో కలుపుకుంటేనే నాణ్యత ఎక్కువ బీర్ కన్నా కూడా కల్లే నెంబర్ వన్ ఈ రెండు దొరకని పక్షాన మనకి కావలసిన వైన్ షాపుల్లో వైన్ కూడా వాడుకోవచ్చు అండి ఇందులో వైన్ కూడా వాడుకోవచ్చు ఏది వాడుకున్నా కూడా క్వాంటిటీ తగ్గకూడదు మనం వాడుకునేది లీటర్ నీళ్ళకి మొక్క వయసును బట్టి మొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి లీటర్ నీళ్ళకి 1 ml నుంచి 3 ml దాకా వాడుకోవచ్చు కనుక ప్రతి రైతు సోదరుడు కూడా ఈ వీడియోని చూసి తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూనే ఇవి తయారు చేసుకొని ఎవరి ఇళ్లలో కూడాను ప్రతి రైతు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేసుకునే ముందుగానే ఇవి వాడుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగానే తయారు చేసుకోండి ప్రతి రైతు సోదరుడు కూడాను ధన్యవాదాలు మీ అందరికీ నా నమస్కారాలు అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ